ఉరి ఎక్కుబెట్టింది మొత్తం ఒక్క నాయకుడి మీద, ఒక్క వ్యక్తి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ ఒక్క వ్యక్తిని ఏ రకంగా టార్గెట్ చేస్తే ప్రభుత్వం అస్థిరమవుతుందేమో, అలాగే ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా చిన్న చిన్న ఇవస్తాయేమో, ప్రజల్లో ఆయన పట్ల ఒక రకమైన వ్యతిరేక భావం వస్తుందేమో అనే దురాశతో మా నాయకుడి మీద వ్యక్తిగతంగా దాడులు మొదలు పెట్టారు. ఆ దాడులు వాటికి వాళ్ళు అనుకుంటున్నట్టు దానికి డెమోక్రటిక్ కలర్ పోసారు. డెమోక్రసీ అంటారు, మత విశ్వాసాలు అంటారు, ప్రజలందరూ రెచ్చిపోతున్నారంటారు, ఏదేదో మాట్లాడారు. యాజ్ ఇఫ్ దే ఆర్ రిప్రజెంటింగ్ టోటల్ ఏపీ స్టేట్లో హిందువులందరినీ రిప్రజెంట్ చేస్తున్నట్టుగా, ఒక మతాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా, ఇంకా ఆ మతం మీద ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేనట్టుగా ఈ కొద్ది మంది వ్యక్తులు శక్తులు ప్రయత్నం చేశాయి. అన్ని కుట్రపూరితంగానే. దానికోసం అలాంటి సంఘటనలు సృష్టించారు, జరగకూడని అవాంఛనీయ సంఘటనలు సృష్టించారు. ఎక్కడెక్కడ మళ్ళీ చెప్తున్నాం, ఇది యాదృచ్ఛికంగా మొదట్లో యాదృచ్ఛికంగా మొదలైనప్పటికీ ఖచ్చితంగా ఈ విగ్రహాల మంచి డ్యామేజ్ చేయడం అనేది ఆ పాపిస్టు పని, ఆ రాక్షస క్రీడ. అలాంటి వికృత చేష్టలు మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆ వాళ్ల తందాన్యాల వెనకనుండే తైనాతీయులు. ఈ ముగ్గులేకి దిగి ఈ మధ్య వీరంగం వేస్తున్న రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏమన్నుంటే ఉన్నారు, ఉన్నారేమో. సింపుల్ ఆర్గ్యుమెంట్ ఒకటే, హాయిగా తొనకని కుండలాగా ఉన్న మా ప్రభుత్వం, ఇంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం, లేదా మా నాయకుడు దారిన పోయే కంపెనీ తీసుకొచ్చి నెత్తి వేసుకుంటామని ఎవరు అనుకుంటారని నేను అనుకోను. నాకు అవసరం లేదు. ఇది చేస్తే మమ్మల్ని అస్థిరపరచాలనుకున్న శక్తులు, మా నాయకుడిని కొద్దిగా షేక్ అవుతాడేమో చూద్దామనుకున్న శక్తులే చేసి ఉంటాయనడానికి ఇంతకంటే వేరే హేతుబద్ధమైన ఇది ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. అది ప్రజలకు కూడా తెలిసిన విషయమే. దీనికి వీళ్ళు పెట్టుకున్న పేరు ఏది చేసినా ఈ కృత్రిమ తుఫాను సృష్టించే ప్రయత్నానికి ఎక్కడ లేని జాకీలు ఎత్తి లేపినారు, డెజర్ట్ ఫ్యాన్లు పెట్టి కొట్టినారు. బహుశా స్పీల్బెర్గ్ ఎవరో తీసిన సినిమాలో మాదిరి అన్ని పెట్టి ఒక వాతావరణం క్రియేట్ చేశారు. సునామీ అనుకున్నారు, అది పోయి తుఫాను అనుకున్నారు, ఇంకోటి అనుకున్నారు, ఏదో చేశారు. చేసి ఆఖరికి ఏమైంది అనేది ఇప్పుడు 20 రోజుల తర్వాత వాళ్ళు అనుకుంటున్న దాని నుంచి మళ్ళీ తర్వాత వచ్చి అది డిక్లరేషన్ దగ్గరికి పోయింది. తిరుమల కొండ మీద డిక్లరేషన్కి సంబంధించి కామెంట్ చేసేది వాళ్లే. డిక్లరేషన్ గురించి ఎవరైతే గత సంవత్సరం క్రితం వరకు అధికారంలో ఉన్నవాళ్ళు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. ఆ రోజైనా ఆ రోజు దీని గురించి ఇష్యూ రేజ్ చేయని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి వెళ్తున్నారని తెలిసిన వాళ్ళు, జనమంతా యాక్సెప్ట్ చేసి మీరే మేము అభిమానించే నాయకుడు అని తీర్మానించుకుని 50% పైగా ఓట్లేసి తెచ్చిపెట్టుకున్న నాయకుడు ఈరోజు వెళ్తుంటే మళ్ళీ ఆ డిస్కషన్ మొదలుపెట్టారు. దాని మీద మా పార్టీ నాయకుడు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అయ్యా అది అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, ఆయనకు అవసరం లేదు అన్నదానికి ఇంకా పీకెళ్ళి లాగారు. లాగి 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 అది ఒక ఇష్యూ చేసి దాని మీద ఏ రోజైనా వీళ్ళు ప్రజల సమస్యల మీద వచ్చి ఓ ధర్నా చేసింటే సంతోషించేవాళ్ళు ప్రజలు కూడా.
ఆ పరిస్థితి గవర్నమెంట్ రాలేదు కాబట్టి వాళ్ళకి కుదరలేదు దట్స్ డిఫరెంట్ ఇష్యూ ప్రజలకు ఏ చిన్నపాటి సమస్య ఉందన్నా ఇమీడియట్ రెస్పాండ్ అవుతున్న ప్రభుత్వం కాబట్టి సమస్యలు ముందే ఊహించి దాన్ని ప్రియం చేయడానికి లేదా రాగానే రెస్పాండ్ అవుతున్నందువల్ల వాళ్ళకి అవకాశం లేదు దీని మీద ఏదో దిగ్బంధనం చేయాలనుకున్నారంట కలెక్టరేట్ల దిగ్బంధనం ఇంకొకటి నానా ఏదో చేశారు అవన్నీ వాళ్ళ వాళ్ళ వాట్ యు కాల్ వాళ్ళ దురాలోచనలను వాళ్ళ కడుపు మంటను వ్యక్తం చేశాయి తప్ప అతి తొందరతనము పదవులు లేకపోతేనో అధికారం లేకపోతేనో నాలుగు రోజులు కూడా బతకలేమనే దుగ్ధను ఇది ఇది బయట పెట్టాయి తప్ప యాక్చువల్ వాళ్ళకున్న మతం మీద ప్రేమ కానీ లేకపోతే నిజాయితీతో కూడిన విశ్వాసం కానీ అదే అక్కడ వ్యక్తం కాలేదు ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల ప్రజల తరపున ప్రభుత్వాధినేతగా టీటీడీ పిలుపు మేరకు ఆయన వెళ్ళి పట్టువస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు నిన్న ఆలయంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆ తర్వాత ఆయన పూజ ముగించుకోవడం కానీ తర్వాత మళ్ళీ ఉదయం వెళ్ళడం కానీ గరుడ సేవలో పాల్గొనడం కానీ ఈరోజు మళ్ళీ ఆ సుందరకాండ పారాయణంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారితో సహా పాల్గొన్నాను కానీ మీరు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో లేదా ఆయన బాడీ లాంగ్వేజ్లో ఏమి కనపడుతుంది అనేది నేను ప్రజలను గమనించమని కోరుతున్నాను ఆ మొహంలో ఒక ఎలాంటి కల్మషము లేని లక్షణం భక్తి మామూలు భక్తి కాదు దాంట్లో తాత్మార్థ్యం చెందే నా భక్తి గౌరవం ఆచార వ్యవహారాల మీద గౌరవం ఇవి కనపడుతున్నాయి నేను చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు చూడలే కానీ ఆయన పెట్టి చూస్తే ఎంత యాంత్రికంగానో లేదా ఏదో ఆలోచనల్లో ఉన్న మనిషిలాగానే ఉండి ఉంటాయి అట్లే ఉంటాయి ఆయన ఎందుకంటే ఆయన తలకాయలన్నీ ఏవో తిరుగుతుంటాయి కాబట్టి ఈయన దేవుడి గురించి ఆలోచించినా దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎట్లా ఒక భక్తుడు ఎట్లుండాలనో అట్లే ఉంటారు అదే కనిపించింది అందుకే చూసే వాళ్ళు కూడా మొహంలో ప్రశాంతత వచ్చింది ఒక తపస్సు చేస్తే వచ్చే ఒక వెలుగు లాంటిది ఉంది ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ 70 ఏళ్ళు 60 ఏళ్ళలో మొత్తం ఇదైపోయి నాకు వచ్చిన తర్వాత వచ్చే ఒక మెచ్యూరిటీ ఒక ప్రశాంతత 50 ఏళ్ల కంటే తక్కువ ఉన్న 47 ఏళ్ళు 48 ఏళ్ళ వయసున్న మన ముఖ్యమంత్రిలో కనపడింది మీకు కనపడలేదా అని నేను ప్రజలను ఆ విషయం గమనించమని వాళ్ళని కోరుతున్నా ఎందుకంటున్నానంటే ప్రతిసారి ఎక్కడ ఈ మతం గురించి రాగానే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు లేదా అంతకుముందు ఇంకొకరిని చంద్రబాబు నాయుడు ఇంకొకరిని గారిని ఎందుకు ఎన్నుకున్నారు పాలించమని ఎన్నుకుంటారు ఇంతకుముందు ఎవరో అంటున్నారు నాతో కరెక్ట్ పాలకుడు ఒక కులానికి మతానికి చెందినవాడు కాదు ఒక్కసారి పాలకుడు అయ్యాడంటే అన్ని కులాలకు అన్ని మతాలకు సమన్యాయం ఇవ్వగలవాడు అయితేనే ప్రజారంజకమైన పాలన అందించగలడు అలాంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది మేము గర్వంగా చెప్పుకోగలం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిలో అది ఈరోజు కనిపిస్తుంది మేమేదో వైఎస్ఆర్ పార్టీ అని చెప్పట్లా బయట కూర్చునే అనేవాళ్ళం బయట కూర్చునేవాళ్ళు కూడా అంటున్నారు ఈరోజు ఆయన మార్క్సిస్ట్ విశ్లేషకుడు తిలకపల్లి రవి గారిని చూశాను వాళ్ళైనా ఇంకొకరైనా పొలిటికల్ విశ్లేషణలు పక్కన పెట్టండి అలాగే ఎవరైనా స్వాములు వాళ్ళ మాట్లాడినా కూడా ఎందుకంటే ఈయన మొహంలో నిజాయితీ కనిపిస్తుంది విశ్వాసం ఉంది భక్తితో ఆచార వ్యవహారాలను పాటించడం అనే నిష్టతో చేయడం అనేది ఒక మతం దగ్గర చేసిన తర్వాత అన్ని మతాల దగ్గర చేస్తారు అక్కడ భక్తితో చేయడము నిష్టతో చేయడం అనేది ఒకటి భక్తి రెండోది కోట్లాది మంది
విశ్వాసాన్ని మనం గౌరవించడం అల్టిమేట్ గా ఏ ప్రజలైతే తనని ఎన్నుకున్నారో వాళ్ళ విశ్వాసాలు భక్తి విశ్వాసాలైనా మిగిలినవైనా వాటికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నిజమైన పాలకుడు మంచి పాలకుడు లక్షణం అది జగన్ మోహన్ రెడ్డి గారిలో ఉంది మీలో అది లేదు